హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీఆర్ జీఎస్ అకాడమీ దిస్ ఈస్ యువర్ రమణ గౌడ్ గొడసల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా హండ్రెడ్స్ వీడియోస్ సమ్ సెలెక్టెడ్ టాపిక్స్ నుంచి మనం ఒక వంద వీడియోస్ను రూపొందించడం జరుగుతుంది ఈ వీడియోస్లో అటు మనకు కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ నేను అందించడం జరుగుతుంది ఇప్పటికే చాలా అంశాలపైన మనం వీడియోస్ తీయడం జరిగింది సో ఈ వీడియోలో మనం మరో అంశాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ అంశమే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే అంశాన్ని మాట్లాడదాం ఫస్ట్ ఆ టాపిక్ అన్న ముందు మనం అసలు ఈ చిరుధాన్యాలు అంటే ఏమిటి చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత ఏమిటి ఆ అంశం ఒకసారి మనం మాట్లాడుకుందాం చిరుధాన్యాలు వాటికి మరో పేరే తృణధాన్యాలు అని కూడా పిలుస్తాము ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంటలనే మనం చిరుధాన్యాలని పిలుస్తాము చిరుధాన్యాల సాగు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం ఫుడ్ అండ్ గ్రాస్ ఆహారం మరియు పశుగ్రాసం కోసం వీటిని సాగు చేస్తారు లేదా పెంచుతారు ఇవి చిరుధాన్యాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది ఇవి నీరు తక్కువగా అందే మెట్ట ప్రాంతాల్లో పండి పేద ప్రజల ఆహారపు అవసరాలను కూడా ఈ చిరుధాన్యాలు తీర్చడం జరుగుతుంది నిజానికి రైతులు వాణిజ్య పంటల మోజులో పడి సాగుకు అనుకూలంగా లేని పంటకు ఏ పంట వేస్తున్నామో ఆ పంటకు నిజానికి ఆ భూమి అనుకూలంగా ఉందా లేదని తెలియకుండానే సాగు చేసి ఆ నష్టాల్లో పోతున్న విషయం మనకు తెలిసిందే నిజానికి చిరుధాన్యాల సాగు వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఇవి ఎటువంటి క్లిష్టపరితే అటు అతివృష్టి మరియు అనావృష్టి అనావృష్టి ఉన్న ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాల సాగు అనేది సులభంగా చేయవచ్చు పెట్టుబడి తక్కువ అలాగే దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాకపోతే పోషక పదార్థాలు కూడా చిరుధాన్యాలలో ఎక్కువనే ఉంటాయి ఇందులో మనకు ఫాస్ఫరస్ కావచ్చు అలాగే మనకు ఐరన్ కావచ్చు జింక్ కావచ్చు అలాగే ప్రోటీన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కానీ ఈ చిరుధాన్యాల సాగుకు రైతాంగం వెనుకకు వస్తుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి అది మద్దతు ధర లేకపోవడం అలాగే ఈ చిరుధాన్యాలకు ఈ వన్య జీవుల యొక్క బిడద కూడా ఎక్కువ ఉండడంతో రైతులు కొంతవరకు ఈ చిరుధాన్యాల సాగుకు వెనుకంజ వేస్తున్నారని చెప్పచ్చు మరి ఈ చిరుధాన్యాలల్ల ఏమేమి వస్తాయో ఒకసారి పరిశీలిస్తే జొన్నలు సజ్జలు రాగులు వరిసెలు అలాగే సామలు కొర్రలు మొదలుగు ఇవన్నీ కూడా మనకు చిరుధాన్యాల కిందికి రావడం జరుగుతుంది సో రోజు రోజుకు ఈ చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీని ప్రపంచ ముఖ్యంగా మనకు చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అది ఒకసారి మనం పరిశీలిస్తాం నిజానికి ఈ రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో క్రియాశీల పాత్ర పోషించిన దేశం భారతదేశం అనే చెప్పచ్చు భారతదేశ ప్రతిపాదన మేరకే రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానం తెలపడం జరిగింది అది కూడా మనం ఇక్కడ గమనించాలి మరి భారత్ ఏదైతే ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగిందో ఈ ప్రతిపాదనకు భారత్కు మద్దతుగా నిలిచిన దేశం ఉన్నాయి బంగ్లాదేశ్ అలాగే బంగ్లాదేశ్ అలాగే కెన్యా అలాగే నేపాల్ అలాగే రష్యా మరియు సెనేగల్ రష్యా మరియు సెనేగల్ వీటితో పాటు నైజీరియా దేశాలు కూడా భారత్ ప్రతిపాదనకు మద్దతు తెలపడం జరిగింది దీనితో మరి ఐక్యరాజు ఈ ఈ దేశాలతో పాటు మరో డెబ్బై దేశాలు కూడా భారత ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో ఈ తీర్మానం అనేది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం జరిగింది మరి మనకు మెయిన్ ఈ రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనం ఒకసారి పరిశీలిస్తే చిరుధాన్యాల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం పైన రైతుల్లో ముఖ్యంగా ప్రజల్లో మరి ముఖ్యంగా రైతుల్లో చైతన్యాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే ఈ రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది నిజానికి ఒకసారి మరి ఈ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానాన్ని మనం పరిశీలిస్తే ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఐదవ స్థానంలో ఉంది ఐదవ స్థానంలో ఉంది మరి ఇప్పుడు ఏదైతే ఈ రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా వీటి ఉత్పత్తి కోసం వేగంగా అడుగులు వేస్తుందని చెప్పచ్చు వీటి ఉత్పత్తి పెంచేందుకు తమిళనాడు సహా మనకు దేశంలోని పద్నాలుగు రాష్ట్రాలలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల్లోని రెండు వందల పన్నెండు జిల్లాల్లో ఈ చిరుధాన్యాల సాగు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది సో ఇది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం యొక్క నేపథ్యం మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ జిఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను